బిడ్డని సాతో ఈరోజు నేను ఒక కథ చెప్తాడు. అడగడగా ఒక ఎలక ఫ్యామిలీ ఉండేది. ఒక అమ్మ వాళ్ళ ఒక చెల్లెలు ఒక అక్క ఉండేది. అక్కడే ఒక మధ్యలో టూటు అనే ఉండేది. వాళ్ళ అక్క చెల్లెళ్ళు అయితే అన్ని తింటారు, అన్ని తింటారు, ఫ్రూట్లు తింటారు, అన్ని రకరకాల ఫుడ్లు అన్ని తింటారు. టూటు అయితే టమాటో తప్ప ఇక ఏది తినదు. అసలుకి అమ్మ తెలుసుకొని టూటుని పిలిచి, టూటు నువ్వు అన్ని అన్ని ఎలకల్లానే నువ్వు కూడా అన్ని తినాలి అని చెప్తుంది. అప్పుడు టూటు నాకు ఎలకల్ల టమాటో తప్ప ఏది రుచి రాదు అని చెప్తుంది. కొన్నాళ్ళకి వాళ్ళంతా ఫ్యామిలీ అంతా ఒక అవ్వలు ఇంటికి పోతాయి. అవ్వలు ఇంటికి పోతాయి. టూటు అవ్వ తినడానికి ఏముంది అంటే పళ్ళు ఉన్నాయి, స్వీట్లు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, గులాబ్ జాములు ఉన్నాయి. అప్పుడు టూటు అంటది టమోటాలు ఏడున్నాయి అంటది. అప్పుడు వాళ్ళ అవ్వ ఇక్కడ టమోటాలు దొరకవు, చాలా దూరంలో ఉంటాయి, అందుకు నేను తేలేకపోయాను అంటది. నాకు టమోటాలు తప్ప ఏది తినలేదు కాదు అని అనుకొని వాళ్ళ అక్క చెల్లెళ్ళు అయితే అన్ని తింటా ఉన్నాడు. అది చూసినట్టు వాళ్ళిద్దరు వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పి, నువ్వు అన్ని టమాటాలు కాకుండా అన్ని తినాలి అంటే నా వాళ్ళు ఒకసారి తిను చూడంటే టూటు ఒక దాక్షపండు తింటుంది. అప్పుడు బాగు తినే అది ఇంకా కావాలి అంటది. అప్పుడు వాళ్ళమ్మ టమాటా కాకుండా మనం అన్ని తినాలి, ఒకదాని మీద ఆధారపడకుండా మనం అన్ని తినాలి అని చెప్తుంది. అప్పుడు టూటు నేను ఇంకా తింటా, నాకు దాక్షపండులు కావాలి బాగున్నాయి అని చెప్పి కొన్నాళ్ళకి టూటు కూడా వాళ్ళ అక్క చెల్లెల్లాగా అడ్డి అలవాటు చేసుకుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ.